ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మురారిబావకి టోర్నమెంట్ ఉంది. ఈసారి మురారిబావ గెలవాలంటే తను గేమ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ కేసు విషయంలో తిరిగితే తన ఫోకస్ పోతుంది. ద్వారకబావ టెన్షన్తో తను గెలిచే అవకాశాన్ని కోల్పోతాడు. చాలా మంచి కారణం చెప్పావు మయూరి. మురారిని ఛాంపియన్గా చూడడం అత్తయ్య గారి డ్రీమ్ కదా. వెరీ గుడ్. అత్తయ్య గారి ప్రతి ఆలోచనకు ఒక కారణం ఉంటుంది. అలాగే కానివ్వండి. కారణాలేవైనా ఇప్పుడు వెళ్ళి నా దుర్గ నోనా చేసేవాన్ని చూసి తిరిగి రావాలంతే. అదిగో అత్తయ్య వచ్చారు. అత్తయ్య. అమ్మా, నానాజీ గురించి తెలిసిందా? ఏమైనా వివరాలు చెప్పాడా? అత్తయ్య, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అవంతి టెన్షన్ పడుతుంది. చెప్పండి అత్తయ్య, ఏమైనా వివరాలు తెలిసాయా? నానాజీ కలిశాడా? నానాజీ చచ్చాడని చెప్పు దుర్గా. ఆ చెప్పు. చెప్పండి అత్తయ్య గారు, నానాజీని కలిశారా? కలిశాడు. కత్తిపొట్లు దించాక ప్రాణాలతో ఉన్న నానాజీని ఈ దుర్గ ఎలా కలుస్తుంది? ద్వారకా కేసుకి సంబంధించి ఏమైనా చెప్పాడా అత్తయ్య? ద్వారకా బావని ఎందుకిలా తప్పుడు కేసుల్లో ఇరికించారో చెప్పాడా? అమ్మా, ఆధారాలు ఏమైనా ఇచ్చాడా? చెప్పమ్మా. నానాజీని కలిశారు అని చెప్తున్నారు. ఆధారాలు ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. మామయ్య గారేమో చాలా కాన్ఫిడెంట్గా చంపానని చెప్తున్నారు. ఈవిడేమో కలిశానని చెప్తుంది. ఏది నిజం? ఆధారాలు ఇచ్చాడంటే అసలు శత్రువు ఎవరో తెలిసిపోయి ఉంటుంది కదమ్మా. ఇదంతా చేయించింది ఎవరో? ముందు వాడి పేరు చెప్పమ్మా, వెళ్ళి వాడి తల నరికి తీసుకొస్తాను. రే మురారి, ఆగు. నువ్వు నా కొడుకురా, ఈ విషయంలో నీకింత ఆవేశం పనికిరాదు. మురారి, నువ్వింత ఆవేశపడకు. నా ద్వారకని ఇరికించింది ఎవరత్తయ్యా? మురారి చెప్పినట్టు వాణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. అవునత్తయ్య, ఎవడు వాడు? చెప్పండి అత్తయ్యా, ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనం చూస్తుంటే భయం వేస్తుంది. దుర్గా, ఎందుకు మౌనంగా ఉన్నావు? నానాజీ ఏం చెప్పాడు? నానాజీ బతికుంటే మీరందరూ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుండేవాడు.
అమ్మా, ఏం చెప్తున్నావు? అంటే నానాజీ? నానాజీ చచ్చిపోయాడు. నానాజీ చచ్చిపోయాడా? ఏంటత్తయ్య మీరనేది? అసలు ఎలా చచ్చిపోయాడు దుర్గా? రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడా, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లంతో చచ్చిపోయాడా? ఎంత ఘోరం జరిగిపోయింది. మన ద్వారకను నిర్దోషిగా కాపాడుకోవడానికి ఆ నానాజీయ కీలక సాక్షిని. నువ్వు రాత్రి పగలు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే వాడు ప్రాణాలతో నీకు కనిపించాల్సింది పోయి చనిపోవడం ఏంటి? ఎలా చనిపోయాడంట దుర్గా, ఏమైనా తెలిసిందా? తానుగా చనిపోలేదు, ఎవరో చంపేశారు. చంపేశారా? చంపింది నేనే కదా దుర్గా. చంపేశారా? వాణ్ణి ఎవరు టార్గెట్ చేశారు? అంటే మన కుటుంబం మీద పగ ఉన్న వాళ్ళు, అన్నయ్యకి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని కుట్ర చేసిన వాళ్ళే ఈ హత్య చేసుంటారు. అసలు మనం ఏం పాపం చేశామని మన కుటుంబం మీద ఇంత కక్ష కట్టారు? రేపు కోర్టు విచారణలో మన ద్వారక నిర్దోషి అని నువ్వు ఎలా నిరూపిస్తావు దుర్గా? సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం మన బాధ ఎంత చెప్పుకున్నా కూడా అక్కడ ప్రయోజనం ఉండదు. ఇప్పుడేం చేయాలి దుర్గా? ఇంకో దారేది? రాజశేఖర్, ఇంత గొప్పగా నటిస్తావని నేను ముందే అనుకున్నాను. నా అంచనాకి మించి చాలా బాగా నటిస్తున్నావు. కీపిట. కోర్టు విచారణ దగ్గర పడుతున్న ఈ టైంలో ఉన్న ఒకే ఒక అవకాశం ఇలా నిరాశగా మిగిలిపోయింది ఏంటత్తయ్యా? ఇప్పుడు ఎలా అత్తయ్యా? అవంతి అమ్మా, అవంతి, నువ్వు వేడుస్తూ దుర్గను మరింత బాధ పెట్టుకమ్మా. ఆ నానాజీ గురించి మనం వెతుకుతున్న విషయం, నానాజీ దుర్గకు ఫోన్ చేసిన విషయం బయటికి ఎలా వచ్చింది? నీ ప్రతి కదలిక మీద ఎవరు నిఘా పెట్టారత్తయ్యా? నువ్వు ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నావో పసిగట్టి సరైన టైంలో కక్ష సాధిస్తున్నారు. రాజశేఖర్, నీ అంచనా ప్రకారం ఆ శత్రువులు ఎవరై ఉంటారు? వాళ్ళెవరో ఖచ్చితంగా తెలిస్తే వాళ్ల తల నరికి నీ కాళ్ల కింద పడేస్తాను దుర్గా. మన ద్వారక ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటాం. నా గతం తాలూకు తప్పులు పక్కన పెట్టేస్తే మనం ఎంత గౌరవంగా బతుకుతున్నాం? మనం సంతోషంగా బ్రతకటం నచ్చకే ఎవరో ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. దుర్గా, మనం తప్పకుండా కనిపెట్టాలి. ఆ ప్రతీకారం తీర్చుకోవాలని చూసేది నువ్వేనని నాకు కన్ఫర్మ్ అయిపోయింది రాజశేఖర్. కోర్టు విచారణ వరకు నీ నటననిలాగే భరిస్తూ ఉంటాను, బయటపడను. దుర్గా, ఏమాలోచిస్తున్నా? అసలు ఇప్పుడు ఏం చేద్దామంటావు? నానాజీ ఎలా చనిపోయాడో, ఎవరు చంపారో తెలుసుకుంటే మన శత్రువులు ఎవరో తెలిసిపోతుంది కదా. పోనీ, నేను వెళ్ళి తెలుసుకుంటాను. నేను వెళ్ళి తెలుసుకుంటాను. ఒక్క నిమిషం రాజశేఖర్. ద్వారకంటే నీకెంత ప్రేమ? నానాజీని ఎవరు చంపారు, ఆ గ్యాంగ్ ఎవరో తెలుసుకోవడానికి నువ్వు వెళ్తున్నావంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇదివరకు నువ్వు నానాజీతో కలిసి వ్యాపారం చేశావు,
మీ ఇద్దరి మధ్య ఆ వ్యాపారాలు నడుస్తున్నాయని ఆ నానాజీ శత్రువులు నిన్ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. కానీ నువ్వొక మంచి తండ్రిగా మారిపోయావని వాళ్ళకి తెలియదు కదా. చాలా రోజులు ద్వేషించిన ద్వారకే నిన్ను మనస్ఫూర్తిగా నాన్నా అని పిలుస్తున్నాడు. అవంతి నిన్ను మావయ్య గారు అని మనస్ఫూర్తిగా పిలుస్తోంది. ఈ ప్రేమలు ఆప్యాయతలు నిలుపుకోవడానికి నీ ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా వెళ్లాలనుకోవటం నిజంగా నీ గొప్పతనం. నక్షత్ర, మీ మావయ్య గారి గొప్పతనం ఏంటో నువ్వే చూస్తున్నావు కదా. నా ప్రాణాలు పోయినా పర్లేదు దుర్గా, ద్వారకను కోర్టులో నిర్దోషిగా నిరూపించాలి. నా ప్రయత్నం నన్ను చేయనివ్వు దుర్గా, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఎంత బాగా నటిస్తున్నావు రాజశేఖర్, నిన్ను చూస్తేనే భయం వేస్తోంది. కంచే చేను మేసిన సామెతలాగా రక్షణగా నిలవాల్సిన తండ్రివి కన్న కొడుకు చావునే కోరుకుంటున్నావు కదరా. నీలాంటి వాళ్ళని క్షమించకూడదు. నేను ఓడిపోతాననే భ్రమలోనే నువ్వు ఉండాలి. కోర్టు విచారణ దాకా నువ్వు ఇలా నటిస్తూనే ఉండాలి. చీయర్స్ రఘురామ్. చీయర్స్ రాజశేఖర్ గారు. ఆ దుర్గ మీద తీర్చుకోవాలనుకున్న పగకు, కోర్టులో మనం సాధించబోతున్న విజయానికి డబుల్ చీయర్స్. మావయ్య గారు ఖచ్చితంగా ద్వారకకు శిక్ష పడుతుందని ఫిక్స్ అయిపోయి పార్టీ చేసుకుంటున్నారు. మన అంచనాలేమీ తలకిందులవ్వవు కదా. నక్షత్ర, ఎక్కడో గూడెల్లో పుట్టి పెరిగి ఈ సిటీకొచ్చిన దుర్గకే అన్ని తెలివితేటలుంటే నాకెన్నుండాలి. ఆ దండపాని విషయంలో తెలివిగా ప్రవర్తించి అతన్ని సస్పెండ్ చేయించినంత ఈజీ కాదు ద్వారకను కాపాడుకోవడం అంటే. ఆ నానాజీని ఎలాగైనా కలవాలి, ఆధారాలు సంపాదించాలని చాలా ప్రయత్నాలు చేసింది దుర్గ. ఆ ఆధారాలు తీసుకొచ్చి ఏకంగా నానాజీనే కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఆ ప్లాన్ని ముందే పసిగట్టి నానాజీని చంపేశారు కదా రాజశేఖర్ గారు. రేపు కోర్టు విచారణలో దుర్గ వైపు నుంచి ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు ఉండవు. శిక్షపడి జైలుకేమో కొడుకెళ్తాడు, కొడుకుని కాపాడుకోలేకపోయానని ఆ దుర్గ జీవితాంతం కుమిలిపోతుంది. నా మురారిని నాకు దక్కకుండా చేసిన ఆ దుర్గకి ఇలాంటి గతి పట్టాల్సిందే అన్నయ్య గారు. ప్రతిరోజు ఆ దుర్గ ఏడుస్తూ ఉండాలి. ద్వారక, మంచేదో చెడేదో మన మనసు కనిపిస్తూనే ఉంటుంది. మంచితనం ఒక్కోసారి చెడు సహిస్తూ రావడం కూడా చాలా పెద్ద తప్పు అవుతుంది ద్వారక. రాజశేఖర్ని క్షమించమని, మానవత్వంతో మనింట్లో ఆశ్రయం కల్పించమని మురారి కోరితే ఒప్పుకున్నాను. కానీ ఆ నిర్ణయమే ఈరోజు మనల్ని ఇంత బాధకి గురి చేస్తోంది. ఆ దుర్గ ఇంకా 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 బాధపడుతూనే ఉండాలి. మాఫియా కేసులో ఇరికించడం, జర్నలిస్ట్ని చంపడం, చారిని చంపాలనుకోవటం, ఇలాంటి ఎన్నో అక్రమ కేసుల్లో ఇరికించి నీకు శిక్ష పడేలా చేసి ఈ తల్లి గుండెని ముక్కలయ్యేలా చేయడమే రాజశేఖర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఆ దుర్గ బతకాలి. కానీ కన్న కొడుక్కి జీవితాంతం దూరమై బతకాలి. అదే కదా మనకు కావాల్సింది. ఆ ద్వారకకి కోర్టు శిక్ష వేస్తుంది. మరా దుర్గకి శిక్ష ఆ కొడుక్కి దూరంగా బ్రతకడమే కదా. ఒకరిని ఇరికిస్తే ఇద్దరికి శిక్ష అన్నమాట. ఇద్దరికేంటి మామయ్య, ఇది ఒక కుటుంబానికే శిక్ష. భర్త దూరమై అవంతి, అన్నయ్య దూరమై పాప మురారి. ఇంత మంచి కుటుంబం ఇలా అయిందేంటా అని మయూరి. అందరూ నరకం అనుభవించాల్సిందే కదా. చాలా మంచివాడిగా కనిపిస్తూ పూర్తిగా మారిపోయినట్టు మనల్ని నమ్మించి మళ్ళీ ఆ రాజశేఖర్ మనల్ని మోసం చేస్తున్నాడు ద్వారక. వాడప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ మారలేదు, వాడి బుద్ధి మారలేదు. మోసపోతున్నానని చివరి నిమిషంలో నాకు తెలియడం మంచిదే అయ్యింది. రేపు అదే మోసాన్ని తిప్పికొట్టి నిన్ను కాపాడుకుంటాను. అత్తయ్య మయూరి. అత్తయ్య, నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా దగ్గరగా చూస్తున్నాను. మీరు చూపించే ప్రేమ నాకు తెలుసు. మీ కోపం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా నాకు తెలుసు అత్తయ్య. కానీ ఈ మధ్యకాలంలో మీలో ఒక కొత్త ప్రవర్తన కనిపిస్తుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మయూరి, నీకు ఇలాంటి అనుమానాలు రావడంలో తప్పులేదు. నన్ను అత్తయ్యగా కాకుండా ఒక అమ్మగా చూసే నీకు ఈ అనుమానాలు రాకపోతే మన మధ్య ఉన్న ప్రేమ ఇదేనా అని నేను అనుకునేదాన్ని. కానీ నువ్వు అడిగావంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనల్ని ప్రేమించేవాళ్ళు మాటల్లోనే కాదు, చూపులో తేడా వచ్చినా మనం అర్థం చేసుకోగలగాలి. అదే నిజమైన అనుబంధం. నువ్వు మురారి నన్నెంతగానో అర్థం చేసుకుంటారు. అలాంటి నువ్వు నన్ను అడగడాన్ని నేను తప్పు పట్టను. కోర్టు విచారణ దాకా ఆగు, అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. అయ్యో చాలు చాలు చాలు, ఈ కొంచెం వేసుకోండి. అరే సుపర్ణ, కొసరి కొసరి నువ్వు ఇలా వడ్డిస్తుంటే, కడుపు నిండా నేను ఇలా తింటుంటే చాలా తృప్తిగా ఉంది సుపర్ణ. చాలా చాలా ఆనందంగా ఉంది చెల్లాయ్. ఇలాంటి పార్టీలు మనం ఎన్నో చేసుకుంటూ ఉండాలి. అన్నట్టు నక్షత్ర, నువ్వు డిన్నర్ అయిపోగానే బయలుదేరిపోమ్మా. ఆ దుర్గకు మనందరం ఇక్కడ కలిసామని అస్సలు అనుమానం రాకూడదు. అలాగే మావయ్య, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నేనేం చేసినా ద్వారక గురించే, అలాగే కొందరికి సరైన బుద్ధి చెప్పడం కోసమే. ఇవేమి నువ్వు ఆలోచించకుండా వెళ్ళి పడుకో. రఘురామ్, ఆ కోర్టు విచారణ రోజు తీర్పులా వస్తుందో, ఆ తీర్పు విని ఒక్కొక్కరు ఎలా తలకిందులు అవుతారో ఒక్కసారి రిహార్సల్స్ చేద్దామా? ఇదిగో నేనేమో కోర్టు జడ్జి, అదిగో సువర్ణేమో దుర్గ. అలాగే రాజశేఖర్ గారు, మీరు తీర్పు ఏమని చెప్తాను?
కేసు పూర్వాపరాలు పరిశీలించాక ద్వారక మీద మోపబడిన కేసులన్నింటిలో ద్వారకనే దోషిగా తేలుస్తూ సదరు ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నా ద్వారక ఏ నేరం చేయలేదు జడ్జి గారు, నా ద్వారక నిర్దోషి. నా ద్వారక అన్యాయంగా ఎవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. నా ద్వారకని కాపాడండి, 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 కాపాడండి. వావ్, సూపర్. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీరు తప్పుగా అనుకోరు కదా? నక్షత్ర, నా దగ్గర నీకెప్పుడూ ఆ స్వతంత్రం ఉంటుంది. అడుగు, నేనేమనుకోను. ద్వారకాబావ గారి కేసులో కీలక ఆధారాలు మనకు అనుకూలంగా ఏమీ దొరకనప్పుడు మీరు టెన్షన్ పడాలి, కానీ ఇంత సంతోషంగా ఉన్నారేంటి? నేనింత సంతోషంగా ఎందుకున్నానంటే, ఈ కేసులో కీలక వ్యక్తి మీ మావయ్య గారు దొరికిపోయారు నక్షత్ర. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.